ఎపిసోడ్ 34 శ్రీమద్ రామాయణం అయోధ్య కాండము 34వ సర్గ. రాముడు ఆదేశానుసారం సుమంతుడు రామ లక్ష్మణ సీత రాకను దశరథునకు ఎరిగించుటకు అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురంలో దశరథుడు గ్రహం పట్టిన చంద్రుడి మాదిరిగా కళావిహీనంగా కూర్చొని ఉన్నాడు. సుమంతుడు దశరథుని వద్దకు పోయి, మహారాజులకు జయము, తమరి కుమారుడు రామ లక్ష్మణులు, తమరి కోడలు సీత తమరి దర్శనార్థం వచ్చి ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విన్న దశరథుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. సుమంతుణ్ణి వంక బేలగా చూచాడు. మరలా సుమంతుడు ఇలా అన్నాడు, మహారాజా, వారు అరణ్యములకు పోయే ముందు తమరి దర్శనార్థం ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. వారికి తమరి దర్శన భాగ్యం కలిగించండి. అంతేకాదు, అడవులకు పోయే ముందు మీరు కూడా రాముణ్ణి ఒక్కసారి కనులారా చూడండి. తర్వాత మీకు ఆ భాగ్యం ఉంటుందో లేదో అని అన్నాడు సుమంతుడు. అప్పుడు దశరథుడు సుమంతునితో ఇలా అన్నాడు, సుమంత, అంతఃపురంలో ఉన్న నా భార్యలందరినీ తీసుకొని రమ్ము. వారితో కలిసి నేను రాముణ్ణి చూడదల్చాను అని అన్నాడు. వెంటనే సుమంతుడు అంతఃపురంలోకి వెళ్ళి దశరథుని భార్యలందరినీ పిలుచుకొని వచ్చాడు. దశరథునికి 350 మంది భార్యలు. వారి అందరిలోకి పెద్ద భార్య కౌసల్య. కౌసల్య ముందు రాగా 350 మంది అక్కడకు వచ్చారు. అందరూ వచ్చారు అని సరిచూసుకొని తృప్తిపడిన తర్వాత దశరథుడు సుమంతుణ్ణి చూచి, సుమంత, ఇప్పుడు రాముణ్ణి లోపలికి తీసుకొని రా అని ఆదేశించాడు. సుమంతుడు బయటకు వెళ్ళి రాముడు లక్ష్మణుడు సీతను లోపలకు తీసుకొని వెళ్ళాడు. లోపల దశరథుడు తన 350 మంది భార్యల చుట్టూ ఉండగా ఒక ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. రాముడు చూడగానే దశరథుడు దుఃఖం ఆగలేదు. వెంటనే ఆసనం మీద నుండి లేచాడు. రాముని వద్దకు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ మధ్యలోనే దుఃఖం ఆపుకోలేక కింద పడి స్పృహ తప్పిపోయారు. తండ్రి గారు కింద పడడం చూసిన రామ లక్ష్మణులు ఆయన వద్దకు పరిగెత్తుకొని వెళ్ళారు. రాముణ్ణి చూడగానే అంతఃపురంలోని స్త్రీలందరూ దుఃఖం ఆపుకోలేక ఆహాకారాలు చేశారు. వారు దుఃఖమును చూచి రామ లక్ష్మణులు కూడా దుఃఖం ఆగలేదు. వారు తమ తండ్రి దశరథుని పైకి లేపి ఒక పాన్పు మీద పడుకోబెట్టారు. దశరథుడు స్పృహలోకి వచ్చారు. దుఃఖించుచున్న తండ్రిని చూచి రాముడు ఇలా అన్నాడు, మహారాజా, మీరు మా అందరికీ అధిపతులు. తమరి వద్ద నుండి నేను దండకార్యమునకు పోవుటకు అనుమతి కోరుచున్నాను. కాస్త తల ఎత్తి నన్ను చూడండి. నాతో పాటు నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు కూడా వనవాసమునకు వచ్చుటకు అనుమతి ఇవ్వండి. నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను, వారిద్దరూ నా మాట వినలేదు. నాతో పాటు అరణ్యములకు వస్తానని పట్టుబట్టారు. ఆ కారణంగా మీరు కూడా నా వెంట అడవులకు వస్తున్నారు. కాబట్టి మా ముగ్గురికి అనుమతి ప్రసాదించండి అని పలికాడు రాముడు. చేతులు కట్టుకొని తండ్రి ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు దశరథుడు గొంతు పెగల్చుకొని ఇలా అన్నాడు, రామ, ఎప్పుడో ఇచ్చిన వరములను కోరి కైక నన్ను మోసం చేసింది. ఈ మోసాన్ని నువ్వు అంగీకరించాల్సిన అవసరం లేదు. నీ రాజ్యం నువ్వు తీసుకొనుము అని పలికి ఊరుకున్నాడు. తండ్రి మాటలు విని రాముడు ఇలా అన్నాడు, మహారాజా, తమరు అయోధ్యను ఎన్నో సంవత్సరములను పరిపాలిస్తున్నారు. అందుకనే తమరు అయోధ్యలోనే ఉండండి. నేను అడవుల్లో ఉంటాను. నా గురించి మీరు ఆడిన మాట తప్పకండి. తమరు విధించిన 14 సంవత్సరాల వనవాసము ధృతిలో పూర్తి చేసుకొని మీ పాదాల చెంత వాళ్తాను.
నాకు అనుమతి ఇవ్వండి అని పలికాడు రాముడు. దశరథుడిని పక్కనే ఉన్న కైకేయి, ఏమిటా మంతనాలు, తొందరగా అడవులకు వెళ్ళమనండి, మరలా భరతుడు వచ్చేస్తాడు, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అని రహస్యంగా దశరథునితో చెప్పింది. రాముడు తనివి తీరా మాట్లాడుకోవడానికి కూడా అనుమతించని కైకను చూచి దుఃఖిస్తూ దశరథుడు రామునితో ఇలా అన్నాడు. రామ, నీకు నీ భార్య తమ్ముడు మంగళమగుగాక. నీవు అనుకున్నట్టు ఈ వనవాసము తృతిలో ముగించుకొని రమ్ము. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రామ, నీవు ధర్మం పాటిస్తావు, అందుకనే నిన్ను వెళ్ళవద్దు అని అన్న వెళ్ళడం మానవు. నీ బుద్ధి మరల్చడం నాకు చేత కాదు, కానీ ఒక్క కోరిక, ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దుటే వెళ్ళు. ఈ ఒక్కరోజు నిన్ను కనులారా చూస్తూ కాలం గడిపేస్తాను. నాకు నీ తల్లి కౌసల్యకు కనువిందు చేస్తూ ఈ రాత్రి నువ్వు ఇచ్చటనే ఉండు, రేపు ఉదయమునే వెళ్ళు. ఓ రామ, నేను అన్న మాట నిలబెట్టడానికి నువ్వు అరణ్యములకు వెళ్తున్నావు. ఇంతవరకు ఎవరూ చేయని పని నువ్వు చేస్తున్నావు. రామ, నువ్వు అరణ్యములకు పోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదిగో ఈ దృష్టురాలు కైక నన్ను మోసం చేసింది. నా దగ్గర నుండి ముందు మాట తీసుకొని తర్వాత ఈ వనవాస విషయం విషం కక్కినట్టు కక్కింది. ఇది సత్యము. నువ్వు నా జ్యేష్ఠ పుత్రుడు కాబట్టి తండ్రి మాట నిలబెట్టడానికి ఆ వంచకి మాటలు నువ్వు నిజం చేస్తున్నావు. నీ రాజ్యం నువ్వు తీసుకోమని చెప్పినా నువ్వు వినడం లేదు, ఏం చేసేది అని దుఃఖిస్తున్నాడు దశరథుడు. ఆ మాటలు విన్న రాముడు ఇలా అన్నాడు. తండ్రి, ఈ రాజభోగములు శాశ్వతములు కావు కదా, ఈనాడు ఉంటాయి రేపు పోతాయి. శాశ్వతంగా నిలిచిపోయేది సత్యం పలకడం, ఆడిన మాట తప్పకుండా ఉండడం. నీవు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను. అయోధ్య మీద నాకు ఉన్న రాజ్యాధికారములు నేను వదులుకుంటున్నాను. ఈ రాజ్యమును భరతునికి ఇమ్ము. తల్లి కైకకు ఇచ్చిన రెండు వరములు పూర్తిగా నెరవేర్చుము. భరతుణ్ణి రాజ్య పట్టాభిషేక్తుణ్ణి చెయ్యు. మీరు అన్న మాట నేను నిలబెట్టుకుంటున్నాను. తమరు కూడా తల్లి కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీ మాట ప్రకారం నేను 14 సంవత్సరాలు అరణ్యంలో ఉంటాను. మీరు కూడా భరతునికి రాజ్యాభిషేకం చెయ్యండి. నాకు ఈ రాజ్యము మీద కానీ రాజభోగముల మీద కానీ ఎటువంటి వ్యామోహము లేదు. తమరి ఆదేశం నెరవేర్చడం నా కర్తవ్యం. నా గురించి మీరు దుఃఖపడవద్దు. మీరు అన్న మాట నిలబెట్టుకోండి. నేను కూడా సత్యం మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. నా నిర్ణయం నేను మార్చుకోను. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఈ ఒక్క రాత్రి ఉన్నంత మాత్రాన ఒరిగేదేముంది. నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్ళమంది. నేను వెళ్తున్నాను అని అన్నాను. ఆ మాట నిలబెట్టుకుంటున్నాను అని అన్నాడు రాముడు. రాముడు ఎన్ని విధాలుగా అనునయించిన దశరథుడు దుఃఖం మానలేదు. రాముడు మరలా ఇలా అన్నాడు. రాజా, తమరు మా గురించి దిగులు పెట్టుకోకండి. మీరు నాకు పితృదేవతలు, దైవ సమానులైన మీ మాట నాకు శిరోధార్యం. ఓ రాజా, మరలా చెప్తున్నాను, ఈ 14 సంవత్సరములు నిమేష మాత్రములో గడిపి మరలా మీ పాదాల చెంతకు వస్తాను. అప్పుడు నేను శాశ్వతంగా మీ వద్దనే ఉంటాను. ఇప్పుడు మాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. తండ్రి గారు అటు చూడండి, అయోధ్యవాసులంతా దుఃఖపడుతున్నారు. మీరు మహారాజులు, వారిని మీరు ఓదార్చాలి. అటువంటి మీరే ఇలా దుఃఖిస్తే వారిని ఎవరు ఓదారుస్తారు? కాబట్టి వెంటనే మాకు అడవులకు పోవటకు అనుమతినివ్వండి. మీరు వెంటనే భరతునికి పట్టాభిషేకం చెయ్యించండి. అన్న మాట నిలబెట్టుకోండి అని పలికాడు రాముడు. రాముని మాటలకు దశరథునికి దుఃఖం పొంగుకొని వచ్చింది. ఏడుస్తూ కింద పడిపోయాడు.
ఒక్క కైక తప్ప మిగిలిన రాణులందరూ హాహాకారాలు చేస్తున్నారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము అయోధ్యకాండము 34వ సర్గ సంపూర్ణం. మరొక ఎపిసోడ్లో మరొక సర్గతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.